పరమశివుడు కుక్కుటేశ్వర స్వామిగా విరాజిల్లుతూ నిత్యం భక్తకోటి జనాల పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం శ్రీ పాదగయ క్షేత్రం. త్రిగయ క్షేత్రాల్లో పరమ పవిత్రమైన క్షేత్రం శ్రీ పాదగయ క్షేత్రం. దక్షిణ కాశీగా పిలువబడే ఈ పాదగయ క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉంది. త్రిగయ క్షేత్రాలు అనగా శిరోగయ, నాభిగయ, పాదగయ. ఈ పాదగయ క్షేత్రంలో పరమశివుడు స్వయంభూగా కుక్కుటేశ్వర స్వామిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రంలోనే అష్టాదశ శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠం పురుహుతికా అమ్మవారు కొలువయ్యున్నారు. ఈ పాదగయ క్షేత్రం అభిషేకాలకు ప్రసిద్ధి. నవగ్రహ పూజలు, సంతాన పూజలు, కుంకుమార్చనలు, పితృకర్మలు నిత్యం జరుగుతూ ఉంటాయి. గ్రహణ సమయంలో కూడా ఈ పాదగయ క్షేత్రం తెరిచే ఉంటుంది. ఈ క్షేత్ర ఆలయ ప్రాంగణంలోనే స్వయంభూ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక సన్నిధి ఉంది. ఈ క్షేత్రంలో విఘ్నేశ్వరుడు మూసిక వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు. కుక్కుటేశ్వర స్వామివారి ప్రధాన గర్భగుడి చుట్టూ అనాది కాలంలో నిర్మించిన నాలుగు శివలింగాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే సీతారాముల సన్నిధి, ఆదిశంకరుల సన్నిధి, శ్రీ అన్నపూర్ణేశ్వర సన్నిధి, అయ్యప్ప స్వామి సన్నిధి, సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధి, సరస్వతీదేవి సన్నిధి భక్తులకు దర్శనమిస్తాయి. పాదగయ క్షేత్రంలో నిత్యం భక్తులు సరస్వతీ కటాక్షం కోసం విద్యార్థులు పూజలు చేస్తుంటారు. సంతానం కోసం దంపతులు దత్తాత్రేయ స్వామికి పూజలు చేస్తుంటారు. పితృకర్మల కోసం గయాసురుని నిత్యం పూజిస్తూ ఉంటారు. కుక్కుటేశ్వర స్వామి దర్శనం సమయంలో పురుహుతిక అమ్మవారు అద్దంలో భక్తులకు దర్శనమిస్తారు. పాదగయ క్షేత్రంలో నిత్యం అన్నదానం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి ఎందరో భక్తులు పాదగయ క్షేత్రాన్ని దర్శించుకోవటం కోసం దేశం నలుమూలల సంవత్సరం పొడుగునా వస్తూ ఉంటారు. దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తుల కోసం ఆలయం వారి వసతి గదులు కూడా ఉన్నాయి. పిఠాపురానికి రైల్వే స్టేషన్ ఉంది. అక్కడి నుంచి ఆలయం చేరుకోవటానికి ఆటోలు ఉంటాయి. అలాగే కాకినాడ సామర్లకోట నుంచి కూడా ఈ క్షేత్రాన్ని సులభంగా చేరుకోవచ్చు. త్రిగయ క్షేత్రాల్లో పాదగయ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. మరి ఆ పాదగయ క్షేత్రం యొక్క చరిత్ర, ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందామా? పూర్వం గయాసురుడు అనే ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగాలు చేసి విష్ణుమూర్తి ద్వారా తన శరీరం పవిత్రంగా ఉండేలా ఒక వరాన్ని పొందుతాడు. దాని కారణం చేత గయాసురుని అనుచరులందరూ ఎక్కడా యజ్ఞయాగాలు జరగకుండా చేయడంతో ప్రపంచమంతా క్షామంతో నిండి ఉంటుంది. దేవతలందరూ కూడా ఈ గయాసురుణ్ణి సంహరించమని విష్ణుమూర్తికి ప్రార్థిస్తారు. అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు గయాసురుని దగ్గరకు బ్రాహ్మణుల వేషంలో వెళ్తారు. అప్పుడు గయాసురుడు వారికి నమస్కరించి, మీరెందుకు నా దగ్గరకు వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు వారు, లోక కళ్యాణార్థం వానలు పడాలని యజ్ఞం చేద్దామని వచ్చాము. నీ శరీరం భూదేవి కంటే కూడా చాలా పవిత్రం కాబట్టి నీ శరీరమే మాకు యజ్ఞవేదిక కావాలి అని అడుగుతారు. అప్పుడు గయాసురుడు, లోక కళ్యాణార్థం తప్పకుండా ఇస్తాను అని చెప్పి యజ్ఞం చేయటానికి వీలుగా ఉండే విధంగా తన దేహాన్ని పెద్దదిగా చేసి వారికి ఇస్తాడు. అనగా గయాసురుని తలభాగం బీహార్ గయ దగ్గర మొదలుకొని వక్షస్థల భాగం ఒరిస్సాలోని జాజిపూరు, అలాగే పాదం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం వరకు ఉండేలా పడుకుని ఉంటాడు. అప్పుడు గయాసురుడు శిరస్సు దగ్గర విష్ణుమూర్తి, నాభి దగ్గర బ్రహ్మ, పాదాల దగ్గర ఈశ్వరుడు బ్రాహ్మణుల రూపంలో కూర్చొని యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. గయాసురుడు యజ్ఞం ఎన్ని రోజులు చేయాలి అని అడుగుతాడు. అప్పుడు వారు, ఈ యజ్ఞం 7 రోజులు చేస్తాము. ప్రతిరోజు ఉదయాన్నే కోడి కూయగానే ఒకరోజు గడిచినట్లు అలా 7 రోజులు చేయాలి. 7 రోజులు పూర్తి అయ్యాక మాత్రమే నువ్వు లేవాలి. ఒకవేళ యజ్ఞం మధ్యలో గనక నువ్వు లేస్తే యజ్ఞం ఆగిపోతుంది, అప్పుడు నిన్ను సంహరిస్తాం అనే షరతు పెడతారు. యజ్ఞ సమయంలో గయాసురుడు కదలికల కోసం ఎదురు చూస్తారు. కానీ గయాసురుడు ప్రతిరోజు కోడికోత విని నిశ్చలంగా ఉంటాడు. అలా 6 రోజులు గడిచిపోతాయి. ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉందని దేవతలు ఆందోళనలో విష్ణుమూర్తికి ప్రార్థిస్తారు.
అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం మేరకు పరమశివుడే స్వయంగా కోడి అవతారం ధరించి 7వ రోజు తెల్లవారక ముందే అర్ధరాత్రి కొక్కరకో అని అరిచి కుక్కుటారాధన చేస్తాడు. అప్పుడు గయాసురుడు నిజంగానే తెల్లవారిందేమో అనుకుని యజ్ఞం అయిపోయిందని లేచేస్తాడు. అప్పుడు యజ్ఞం ఆగిపోతుంది. ఈ బ్రాహ్మణుల రూపంలో ఉన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమవుతారు. నీ పనివారు లోకంలో ఎక్కడా యజ్ఞం జరగకుండా చేసినందుకు నువ్వు బాధ్యుడివి. నిన్ను సంహరిస్తేనే లోకం సుభిక్షంగా ఉంటుంది. కానీ నిన్ను చంపడానికి నీ యందు మాకు ఏ తప్పు కనబడలేదు. కానీ పరోక్షంగా నీ వల్ల ధర్మానికి నష్టం కలుగుతుంది కాబట్టి నిన్ను సంహరించక తప్పదు అంటారు. అప్పుడు గయాసరుడు నీ చేతిలో చావటం కంటే నాకు మరొక అదృష్టం లేదు అని సంతోషంతో బదులిస్తాడు. అప్పుడు దేవతలు సంతోషించి నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతాడు. అందుకతడు నా శరీరాన్ని 3 ముక్కలు చేయండి, అవి పడిన 3 ప్రదేశాలను గయాక్షేత్రాలుగా నా పేరు మీదుగా నిర్మించండి, అక్కడ మీరు 3 ఆరాధించబడాలి, అలాగే ఆ క్షేత్రాల్లో పితృదేవతలకి కర్మ పూజలు చేయడం ద్వారా వారు నా ద్వారా స్వర్గానికి చేరాలి అని ఆఖరి కోరికగా అడుగుతాడు. అలా గయాసురుని కోరిక మేరకు ఆయన శిరస్సు పడిన చోటును గయాసురుని పాదం పడిన చోటును పాదగయ క్షేత్రంగా నిర్మించారు. ఇక్కడ పరమశివుడు కుక్కుటేశ్వర స్వామిగా ఉంటారు. ఇలా గయాసురుని ఆఖరి కోరిక మేరకు నిర్మించబడిన ఈ త్రిగయ క్షేత్రాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆరాధ్య దైవాలుగా ఉంటూ గయాసురునికి నిత్యము అనేక మంది భక్తకోటి జనాలు భారతదేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. శివాయ నమః 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 శివాయ నమః